పరిపాలన అంటే సీఎం జగన్ చూసి నేర్చుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి పంచాయతీ 2వ సచివాలయం పరిధిలోని ఆనాటి కండ్రిక వరదాపురం గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు. ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల కరపత్రాలను అందించి గ్రామస్తులకు ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. తాటిపర్తి 2వ గ్రామ సచివాలయ పరిధిలో 2వ రోజు పర్యటిస్తున్నాం. తాటిపర్తి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి 2 సచివాలయాలకు సంబంధించి 4వ రోజు ఈరోజు వరదాపురం ఆనాటి కండ్రిక గ్రామాల్లో పర్యటించడం జరుగుతుంది. ప్రభుత్వం అందించినటువంటి సంక్షేమ ఫలాలు సక్రమంగా ప్రజలకు అందుతున్నటువంటి విధానం, గ్రామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనం చేపట్టినటువంటి సందర్భంలో ప్రజలకు మిగిలిపోయినటువంటి కోరుకుంటున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వీటన్నిటి మీద దృష్టి పెట్టి ప్రజలెవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమానికి రూపకల్పన చేయాలి. ధైర్యంగా 3 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత సాధారణంగా ప్రజలకు అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. ప్రజల్లోకి వెళ్ళినప్పుడు అనేక రకాలుగా అసహనం వ్యక్తం చేసేటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రతిపక్షంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో గ్రామాలకు వెళ్ళాలంటే భయం వేసేటువంటి పరిస్థితి. జనాలు ఎక్కడికి వెళ్ళినా సరే వచ్చి మాకు పెన్షన్ రాలేదు, మాకు ఇల్లు లేదు, మాకు లోన్లు రాలేదు అని రకరకాలైనటువంటి వాళ్ళ యొక్క బాధలు చెప్పుకునేటువంటి సందర్భాలు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ప్రజలకు సంబంధించి ఎన్నికల హామీలు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి అన్ని హామీలను అమలు చేస్తున్నాడు. ప్రజలకు ఇవి సక్రమంగా అందుతున్నాయి. ఎక్కడన్నా ఒకటో అరో సాంకేతిక కారణాల వల్ల, సాంకేతిక లోపాల వల్ల అందకపోయినా సరే వాటి అన్నిటిని అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. పరిపాలన అంటే ఏ విధంగా ఉండాలి అనేటువంటి దానికి నిర్వచనం చెప్పినటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఈరోజు ఈ గ్రామాలకు సంబంధించి ఒక్కసారి చూస్తే లక్కు రామిరెడ్డి 896853 రూపాయలు ఈరోజు ఈ గ్రామ సచివాలయం 2వ పరిధిలో ఆయనకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందినటువంటి లబ్ధి. కుడత సుబ్బమ్మ 618432 రూపాయలు. నార్ల రాగయ్య 450000. గోపిరెడ్డి నవనమ్మ 382430 రూపాయలు. దాదాపుగా ప్రతి కుటుంబం ఈరోజు ఎంత మేర ఎన్ని లక్షల రూపాయల లబ్ధి ఈరోజు ఆ కుటుంబాలకు చేకూరిందని చెప్పడానికి ఇవన్నీ ప్రత్యక్ష ఉదాహరణలు. అందుకే ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు మీ కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందాయా లేదా